సినిమా గురించి వీటి గురించి మీరు చెప్తే తర్వాత మన ఆడియన్స్ దగ్గర నుంచి తీసుకుందాం. వాళ్ళేది అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చేందుకు తెలంగాణ గవర్నమెంట్కి అండ్ దాన్ని ఆర్గనైజ్ చేస్తున్న మామూలు హరికృష్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్. మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మొత్తం అందరూ ఇక్కడికి వచ్చారు, చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఐ హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటా రెస్క్యూ అండ్ ఏ నైట్ స్టోరీ, బాగా ఇంట్రెస్టింగ్ నైట్ స్టోరీ, చాలా నాకు బాగా నచ్చింది. నేను ఇంతకుముందే చూశాను బట్ కానీ ఇక్కడికి వచ్చాక చూసినాక ఇంకొంచెం డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది. సో ఇంకా ఇదంతా ఇదంతా మేము చేసిన టీమ్, యాక్టర్ ప్రొడ్యూసర్ ఇతను అసిస్టెంట్ యూఓపి ఫైట్ మాస్టర్ మల్లేష్ అండ్ కిరణ్, ఆయన యాక్టర్ అశోక్ అన్న, తను యాక్టర్ సాయి, లక్ష్మణారాయణ సార్, ఇంకా చాలా మంది ఉన్నారు దీంట్లో బట్ కానీ అందరు రాలేకపోయారు. దేవేందర్ సార్ ఇంకొంచెం మేము వెళ్ళాము, తను అక్కడే ఉన్నాడు. ఈ మూవీ వచ్చేసి జస్ట్ 3 డేస్ లో చేసాము, 3.5 డేస్ యాక్చువల్గా. అండ్ చాలా 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 తక్కువ బడ్జెట్ లో చేసాము అండ్ దీనికి మొత్తం నేనే చూసుకున్నాను. ఐ మీన్ డైరెక్షన్ కానీ, డిఓపి కానీ, ఎడిటింగ్ కానీ, సో అందుకే అంత తక్కువైంది. దీనికోసం మెయిన్గా విజయన చాలా హెల్ప్ చేశారు. ఐ మీన్ మేము ఒక స్టోరీ అనుకున్నాం, వేరే స్టోరీ అనుకున్నాం యాక్చువల్గా, బట్ కానీ అక్కడికి అది ఏదో ఫ్లోలో ఈ స్టోరీ చేయాల్సి వచ్చింది. నాకు విజయన్న ఒక సడన్ గా ఈ స్టోరీ చెప్పాడు, దాన్ని నేను కొంచెం డెవలప్ చేసేసి ఇలా చేశాం. లాస్ట్కి ఒక 3 డేస్ లో అయిపోయింది. సో అది ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసి మీ అందరికీ చాలా చాలా ప్రత్యేక కృతజ్ఞతలు. ముందుగా అసలు మాకు ఇంత ఒకటి అవకాశాన్ని ఇచ్చి ఈ స్టేజ్ని మాకు ఇచ్చి మేము ఇక్కడ వరకు రావటం కారకులైన ఈ తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ మరియు శ్రీ మామిడి హరికృష్ణ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సార్ ప్రతి ఒక్కరిని కూడా ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, మీ అందరి సపోర్ట్ వల్ల మేము ఇక్కడి వరకు రాగలం. ఇది ఒక స్టోరీ లాగా ఒక అంటే చిన్నపిల్లల గురించి, పేరెంట్స్ పిల్లలకి పిల్లల్ని ఎలా గైడ్ చేయాలి, పిల్లల్ని ఎలాగా అంటే ఇంట్లో ఉన్నప్పుడే కామన్గా తినేటప్పుడైనా లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడైనా పిల్లలకి ఏ విధమైన మాటలు చెప్పుకుంటూ వాళ్ళకి ఇలాగా చెప్పాలన్నది, తర్వాత స్కూల్లో వాళ్ళంతా మెచ్యూర్గా ఉండాలి చిన్నపిల్లలైనా కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సమాజంలో జరుగుతున్న దాన్ని ఎలాగ వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు దేవుని ఫోన్ చేసి నైట్ ఫోన్ చేసి చెప్పాను. ఎర్లీ మార్నింగ్ వెంటనే మా ఇంటికి వచ్చారు జంక్షన్ దించండి, వచ్చి దాన్ని కూర్చుని డెవలప్ చేసి తర్వాత ఒక 1 డే టైం తీసుకున్నాడు, అంటే దాన్ని ఫుల్గా డెవలప్ చేశాడు. రేపు చేసేద్దామన్నా అన్నాడు. చేసేద్దాం అనుకున్నప్పుడు దేవేంద్ర అన్నకి కాల్ చేసినప్పుడు అన్న ఒక ముగ్గురు తీసుకొచ్చాడు, మొత్తం ఇంకా అందరం కలిసి సినిమా చేసాం. అశోక్ అన్న, నారాయణ సారు, తర్వాత ఫైట్ మాస్టర్లు వీళ్ళు చాలా మాకు చాలా హెల్ప్ చేశారు. ఫైట్ సీన్కే ఎక్కువ 1 డే పట్టింది, మిగతా అంతా కూడా ఒక 2 డేస్ లో కంప్లీట్ అయిపోయింది మొత్తం. మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞత సార్. మేము ఇంకా ఎన్నో సినిమాలు చేసి ముందుకెళ్ళాలని దేవుని ప్రార్థిస్తున్నాం. మీరు అందరూ కూడా సపోర్టు సహాయ సహకారాలు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. అంటే మా ప్రొడ్యూసర్ మాట్లాడినంత తెలుగు అంత సెకండ్ నేను మాట్లాడలేను, సో ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు కలిపి కొట్టేసరి ఒక్కసారికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్స్ టు సమ్ పీపుల్. ఫస్ట్ వచ్చేసి శివరామ్ అన్న, మా సినిమా గ్లోబల్ డైరెక్టర్. అంటే అతని ద్వారానే నేను విజయన్న వాళ్ళని కలిసాను నేను. సో నాకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఫోన్ చేసి ఇలా ఆడిషన్ ఉంది మీరు వెళ్ళాలి అనగానే నాకు ఒక 80 కిలోమీటర్స్ 1 అవర్లో కొట్టుకుని వచ్చేసాను అనమాట. అది యాక్టివా, అది డైరెక్ట్ శంషాబాద్ వెళ్ళిపోనా అంటే వద్దు మీరు ఫస్ట్ ఇన్స్టిట్యూట్ రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత లొకేషన్ ఇచ్చి అన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళాము. అంటే ఇక్కడ ఆడిషన్ జరిగిందనమాట మా డైరెక్టర్ కమ్ డిఓపి సార్తో, మళ్ళీ మా విజయన్ గారు ప్రొడ్యూసర్తో. అక్కడ వెళ్ళిన తర్వాత ఇక మాట్లాడుకున్నాం, స్టోరీ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆడిషన్ ఫైట్ సీన్ చేసుకున్నాం అనమాట. అది స్టోరీ మొత్తం పక్కన పెట్టేసాం, తర్వాత ఫైట్ సీన్ ఒకటి ప్రాక్టీస్ చేసేసుకుని ఇంకా ఓకే మనం చేద్దామన్న తర్వాత 1 డే గ్యాప్ వచ్చింది. సో యాక్చువల్గా నా సెకండ్ లీడ్ అంటే ఇప్పుడు నా తర్వాత ఉన్న పర్సన్ క్యారెక్టర్ నాది,
సో నా ప్లేస్లో వేరే అతను రావాల్సి ఉండే. అతను వైజాగ్ నుంచి రాలేకపోతే విజయన్న కాల్ చేసి దేవేంద్ర మీరు లీడ్ రోల్ మీరు చేయాలి అన్నారన్నమాట. సో ఎంతకంటే అదృష్టం ఏముంటుంది అంటే ఎక్కువ సెప్ కనిపిస్తాము మంచి స్కోప్ ఉంటుందని చెప్పి ఓకే అన్నా నేను రెడీ అన్నా. అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే షూట్కి వెళ్ళిపోయాము. త్రీ డేస్లో కంప్లీట్ అయిపోయింది మాది. అంటే ఇంత ఫాస్ట్గా అంటే నాకు తెలియదు అది ఫస్ట్, నాది ఫస్ట్ మూవీ వచ్చేసది. సో ఇంకా వెళ్తా ఉంది ఫ్లోలో వెళ్తా ఉంది. ఇంకా థర్డ్ డే వచ్చేసి ఫైట్ సీన్. అంటే ఇదంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మెయిన్ లీడ్ ఉన్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాను మా సిరి పాపకి. వితౌట్ సిరి పాప మేమేం చేయకపోతుండే అనమాట. ఇక మా తర్వాత ఇంకా ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు మాతో ఆడుకున్నారు. మేము వీళ్ళతో ఆడుకుందాం అనుకున్నాం కానీ మాతో ఆడుకున్నారు వాళ్ళ ముగ్గురు. తర్వాత ఒక అంటే బాగా కోఆపరేట్ చేసారు. అండ్ షూట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫైట్ సీన్ ఇంకా శ్రీమంతుడు లాగా ఇంకా మామిడి తోటకి వెళ్ళిపోయాం అనమాట. అప్పుడే అయిపోయిన తర్వాత మా ఫైట్ మాస్టర్స్ థ్యాంక్ యూ అన్నా దీనికి మీ సపోర్ట్ లేకుండా యాక్చువల్ సీరియస్ చెప్తున్నా అంటే చాలా మంది నా ఫ్రెండ్స్ చూసినంత వరకు మాత్రం ఫైట్ సీన్ బాగా వచ్చిందని చెప్పారు. సో వితౌట్ యూ అది రాకపోతుంది అనమాట. సో థ్యాంక్ యూ. అలాగే నాకు ఆర్టిస్ట్ సాయి లాస్ట్ 5 సెకండ్స్ లో మొత్తం తినేసింది అనమాట స్టోరీ మొత్తం. అండ్ కోఆర్డినేటర్ సార్ మీకు కూడా లక్ష్మీ నారాయణ సార్ అండ్ రాజేష్ అశోక్ అన్న సారీ అశోక్ అన్న మహేష్ అండ్ ఇక్కడ చాలా మంది ఉన్నారు అందరు రాలేకపోయారు ఇక్కడ. అండ్ స్పెషల్గా ఇద్దరు గురించి మాట్లాడతాను, వీళ్ళ గురించి లాస్ట్లో మాట్లాడదామని వెయిట్ చేస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవన్న అంటే ఇక మేము చేస్తున్నప్పుడు ఏమైనా తక్కువైనా సరే మళ్ళీ ఇలా కాదు మళ్ళీ ఇలా చేయాలి అని చెప్పి మాకు చాలా కోఆపరేట్ చేసారు అనమాట. కోఆపరేట్ చేసుకుంటూ అంటే ఇప్పుడు అంత ఇప్పుడు మీరు చూసిందంతా దేవన్న లేకపోతే అవ్వకపోతుండే. అతనే డైరెక్షన్ చేసి అతనే డిఓపిగా రెండు హ్యాండిల్ చేసుకుంటూ ఎడిటింగ్ అంటే ఫస్ట్ ఇక డిఓపి దగ్గర నుంచి ఓన్లీ ఆర్టిస్టులు మేము అంతే, మిగతా అన్ని దేవన్ననే. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసేది అదంతా అంటే మేము ఎడిటింగ్ అదంతా అయిపోయిన తర్వాత అంటే ఫస్ట్ టైం మేము చూసుకున్నప్పుడు నేను కూడా ఇలాగ కూర్చొని చూస్తున్నాను. మేము ఒకసారి ప్రివ్యూ వేసుకున్నాను అనమాట. అంటే నేను అక్కడ నుంచి లేచి వెళ్ళలేకపోయాను నేను, అంటే ఏదైనా ఒక మిస్ అయిపోతానేమో అని. సో ఇంత బాగా చక్కగా అంటే ఎడిటింగ్ చేసి మమ్మల్ని అంత అందంగా చూపెట్టారు. అక్కడ అందంగా లేదు కానీ అంత అందంగా చూపెట్టారు. సో థ్యాంక్ యూ దేవన్న, మీతో ఇంకా వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఏ మూవీస్ తీసినా కానీ అందులో నా రోల్ రాసుకునేటట్టు దేవుడు మీకు ఆసక్తి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. అలాగే మా విజయ్ అన్న అంటే ప్రొడ్యూసర్ అనగానే ఇంకా భారం మొత్తం మన పైనే ఉంటుంది కాబట్టి ఇక మేము వెళ్ళినప్పుడు ఫుడ్ కానీ అవన్నీ చాలా అంటే టైం టు టైం ఇక మామూలుగా అంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా టైం టు టైం తినకపోతుంటే షూట్లో ఉన్నప్పుడు మా వదిన గారు అక్కడ కూర్చొని ఉన్నారు బ్యాక్ బోన్ అనమాట మాకు. మా వదిన మండి పెడుతుంటే మేము తింటూ ఉంటాం అక్కడ. సో థ్యాంక్ యూ వదిన్ గారు అండ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అలాగే నాకు సపోర్ట్ చేయడానికి నా ఫ్రెండ్స్ వచ్చిర్రు. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ పేరు పేరున అందరికీ థ్యాంక్స్. అంటే నాకు ఫస్ట్ టైం కలిసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ ఈరోజే. అండ్ మా మెయిన్లీ మా డిజైనర్ కాస్ట్యూమ్ డిజైనర్ అనమాట రోహిత్ బ్రో. సో నెక్స్ట్ ఈ మంత్ ఢిల్లీ వెళ్తున్నాం మేము షో చేయడానికి. సో మా డిజైనర్ వచ్చేసి రోహిత్. ఒకసారి నిలబడితే కొన్ని మీ ముఖాలు కూడా అందరు చూస్తాం. ఈజ్ రోహిత్ ఈజ్ అ కాస్ట్యూమ్ డిజైనర్. థ్యాంక్ యూ అన్న తెలంగాణ వచ్చినందుకు. అండ్ కొత్త ఫ్రెండ్స్ అంటే నేమ్స్ తెలియ సారీ ఏమనుకోకండి. ఎవ్రీ వన్ థ్యాంక్ యూ. అక్కడ ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ కావాలండి అన్న సీరియస్ తీసుకోదు. సో ఇద్దరు లేడీస్ అండ్ మా ఫ్రెండ్స్ వచ్చారు. సో ఇది మా మధ్య కామనే కాబట్టి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చూసైన నవ్వు థ్యాంక్ యూ. అండ్ పేరు మర్చిపోయినా సారీ థ్యాంక్ యూ. అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ. అండ్ స్వజన్ సారీ బ్రో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇయర్ అండ్ మాకు ఇలాగే సపోర్ట్ చేస్తుండని ఇంకా మంచి ఫిలిమ్స్తో మేము ముందుకు వస్తాము ఇది మాత్రం ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఇంత మంచి టీం ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మంచి స్టోరీస్ తీసుకొని మంచి స్టోరీస్ తీద్దామని ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ కూడా మాకు ఇంకా 2 ప్రాజెక్ట్స్ రెడీ అవుతున్నాయి. సో ప్రతి ఒక్కరికన్నా ప్రతి ఒక్కరికి అందుకే చెప్పాను ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండ్ సపోర్ట్ చేసుకుంటాను అంటున్నాను. ఇట్స్ ఓకే బ్రో ఇది అయిపోయిన తర్వాత వచ్చి కలుస్తాను మీకు. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ నా నా పేరు మల్లేష్. మేము శంషాబాద్లో ఉంటాము.
అవకాశం వచ్చినందుకు ఈ టీంకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా ఫైట్స్ నచ్చితే ఒకసారి గట్టిగా చెప్పాలని కొడితే బాగుంటాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాకు ఇంకా నెక్స్ట్ ఉన్న అవకాశం ఉంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాకేష్. హలో, నా పేరు లక్ష్మీనారాయణ అండి. మొదటిగా విష్ణుదేవ్ గారు, ఫస్ట్ నేను తెర మీద కనబడే అదృష్టం కలిగించిన విష్ణుదేవ్ గారికి, విజయ్ గారికి నేను రుణపడి ఉంటాను. మెనీ మెనీ థ్యాంక్స్ సార్ మీ ఇద్దరికి. మనస్ఫూర్తి ధన్యవాదాలు. నా పేరు అశోక్ చక్రవర్తి. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన విష్ణుదేవులకి, విజయ్ బండల గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే నాది ఒక రోజు షూట్ జరిగింది, అన్న నువ్వు ఒక 1 అవర్లో రావాలి అని అంటే నేను తెలుసుకున్న వెళ్ళి చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇద్దరికి వెరీ వెరీ థ్యాంక్ యూ అన్న. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఇట్లా ఇండిపెండెంట్ మూవీసే కాకుండా ఇంకా చాలా పెద్ద మూవీ తీయాలని చెప్పేసి నేను కోరుకుంటాను. ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన అందరికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు అండి. చాలా చాలా థ్యాంక్ యూ మీ అందరికి. మేము త్వరలో ఒక ఫీచర్ ఫిల్మ్ కూడా చేయబోతున్నాం. దానికి కూడా అందులో కంపల్సరీ వీళ్ళందరూ ఉంటారు. పేరుతో చెప్పండి అన్న, కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఉంటారన్న, అందరూ ఉంటారు అందులో. అందరూ అది కూడా మంచి సక్సెస్ అవ్వాలని మీరు అందరూ మీ ఆశీస్సులు మాకు కావాలి. ఇంకా మాకు ప్రతి దాంట్లో కూడా అసలే అంటే నేను స్టోరీ చెప్పడం వరకే నా పని. స్టోరీ చెప్పిన తర్వాత దాన్ని డెవలప్ చేసి మళ్ళీ దాన్ని షూట్ చేసి ఎడిట్ చేసి, అసలు ఎడిటింగ్ రోజైతే నైట్ అంతా కూడా అసలు మేము కనీసం ఒక 5 మినిట్స్ కూడా రెస్ట్ తీసుకోకుండా, కనీసం అలా కొనుక్కోడేయకుండా నైట్ అంతా కూర్చుని దాన్ని ఎడిట్ చేశాడు అన్నీ. దాన్ని డిఓపి చేసి మళ్ళీ ఎడిట్ చేసి మ్యూజిక్ యాడ్ చేసి అన్ని చేసి దాన్ని ఈ రకంగా నేను చెప్పిన స్టోరీని డెవలప్ చేసి ఇంతవరకు తీసుకొచ్చాడు. ఫస్ట్ అసలు అందుకే ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్. మేము ఇంకా ముందు ఫ్యూచర్ ఫిల్మ్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. స్టోరీ రాస్తున్నాడు ఇప్పుడు, అది కూడా మంచిగా సక్సెస్ అవ్వాలని దేవుని కోరుకుంటున్నాం. మాకు అందరికీ అనుకుంటే చేసినాడు మన మహేష్. చిన్నడైనా కానీ అన్ని పనులు తనే చేసి మొత్తం ఎటు కావాలని, ఇంకా చిన్నడు అయ్యేసరికి ప్రతి ఒక్కరు ఏ పని కావాల్సినా తనకే చెప్పేవారు. అయినా సరే అసలు విసిగిపోకుండా సినిమా అంటే చాలా ప్రేమ అతనికి, డిఓపి అవ్వాలని కోరిక. అందుకని చాలా భారంతో అన్ని చేశాడు. ఇప్పుడు ఒక ఓటా నోట్ అనేది కూడా ఒక షార్ట్ ఫిలిం చేసాం, దానికి మనోడే డిఓపిగా చేశాడు. అది కూడా తొందరలో వస్తుంది. తర్వాత ఇప్పుడు అన్న స్టోరీ రాస్తున్నాడు దేవన్, అది ఫ్యూచర్ ఫిలింకి చాలా లో బడ్జెట్లో. ఇప్పుడు మీరంతా చూసింది చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో చేసాం. 12,500 రూపాయలు మాత్రమే అయిందండి దానికి. చాలా లో బడ్జెట్లో చేసాం దాన్ని. దీన్ని ఎవరికి చూపించరు కానీ ఒక 4-5 లాక్స్ ఖర్చు అవుతుంది అనుకున్నారు, కానీ మేము ఖర్చు పెట్టింది కరెక్ట్గా 12,500 రూపాయలు. అయితే అంతకుమించి 1 రూపాయి కూడా ఎక్కువ అవ్వలేదు. దీని అంతటికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తాము. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ 1 అవర్. గుడ్ ఈవినింగ్ అండి. నేను ఈ స్టోరీ స్టార్ట్ చేసింది ఏప్రిల్ మేలో, కానీ రిలీజ్ అయింది అక్టోబర్లో. రిలీజ్ కానీ 5-6 మంత్స్ పట్టింది. చెప్పండి ఫిలిం. నేను నైట్ స్టోరీ ఫస్ట్ చూసిన షార్ట్ ఫిలిం నాదే. అంటే ఫస్ట్ టైం నాకు స్టేజ్ మీద మాట్లాడడం, సో అందుకే కొంచెం అన్కంఫర్ట్గా ఉంది. ప్లీజ్ డోంట్ ఫీల్ బ్యాడ్. సో ఈ స్టోరీ అనుకున్నప్పుడు మా డైరెక్టర్ ప్రియా తనకి చెప్పాను, మనం షార్ట్ ఫిలిం చేద్దాం మనం కలిసి అన్నప్పుడు తను స్టార్ట్ చేసింది స్టోరీ. సో తను 3 డేస్లో కంప్లీట్ చేసింది, 2 డేస్లో షూటింగ్ అయిపోయింది, రిలీజ్ కానీ కారణాలు పట్టింది.
కానీ 6 నెలల తర్వాత అవుట్పుట్ బయటకు వచ్చిందో దాని తర్వాత నేను విష్ణుపురం కలిశాను. తనను కలిసిన తర్వాతనే నాకు రిలీజ్ అయింది. అది కూడా ఎలా అంటే నాకు ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు అన్న పేరు. సార్ బేసిక్గా విజయాన్ని నాకు గ్రూప్ లో పరిచయం అయ్యాడు. దాని తర్వాత అన్నత్రుడు నాకు విష్ణు కలిసిండు. ఆ అన్నత్రుడు నాకు అన్నిత క్రియేషన్స్ వాళ్ళు కలిశారు. సో అందులో రిలీజ్ చేయాల్సి వచ్చింది. సో ఇట్లా మాకు నాకు తెలియకుండా వాళ్ళకి తెలియకుండా నా సినిమాలో వాళ్ళ పాటు కూడా ఉంది. ఫర్ థ్యాంక్ యూ ఫర్ దాట్ విష్ణు. సో మా టీం వాళ్ళు మాక్సిమం రాలేదు, ఎందుకంటే 3 డేస్ బ్యాకే అన్న వాళ్ళు వేస్తున్నారు, మీ షో కూడా వేస్తారంట, సరే అన్న వేసేద్దామని. సో 3 డేస్ తర్వాత అది అవుతుందా కాదని నాకు డౌట్ ఉండే. దాని తర్వాత మా వాళ్ళకి చెప్పినా వాళ్ళు ఎవరు లేవు. మా డైరెక్టర్ కూడా కడపలో ఉంది, మన డిఓపి కూడా కడపలో ఉన్నారు. సో మా హీరోయిన్ వచ్చింది, తనకు షూట్ ఉంది, బట్ పిలిచినందుకు వచ్చింది, చూసింది, వెళ్ళిపోయింది. సో స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక్కడున్నా, ఈ స్టేజ్ మీద కూడా ఇప్పుడు ఒక్కడున్నా. థ్యాంక్స్ టు మై టీమ్. థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ సార్. మనకి రెండు మైకులు ఒక మైక్ కొంచెం కరెక్ట్ కావట్లేదు, అందుకని ఎవరైనా చెప్పాలనుకున్నా ఏదైనా అడగాలనుకున్నా కొంచెం పెద్ద వాయిస్ తో అడిగితే మన వాళ్ళు దానికి ఆన్సర్ చేస్తారు. మైకే మన దగ్గర వచ్చింది. ఎవరైనా సినిమా గురించి ఏమన్నా చెప్పాలనుకున్నా ఏదైనా అడగాలనుకున్నా స్టార్ట్ చేయి, మిగతా ఉన్న స్టార్ట్ చేస్తారు. శుభ సాయంత్రం సోదరులందరికీ. ముఖ్యంగా ఇంత చక్కటి సినిమా తీసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఎందుకంటే సినిమా తీయడం అనేది ఒక మామూలు మాట కాదు. సో న్యాచురల్గా ఒక చిన్న వీడియో చేయనికనే ఒక 10-20 సార్లు ప్రాక్టీస్ చేసే ఈ దినాలలో, సో అతి తక్కువ బడ్జెట్ 12,500 అంటున్నారు, నమ్మొచ్చు సోదర? ఇది 12,500 సినిమా మొత్తం లెక్కలు చెప్తారా? నేను అడుగుతా. సో కారు స్పీడ్ పోయేటప్పుడు 2 సైడ్ కెమెరా చూపించారు. సో ఏ కెమెరా వాడారు బ్రదర్? అది ఐఫోన్ తోటి తీసారా సినిమా? ఓకే, సూపర్ అన్న. ఇంకోటి మీరు పోలీస్ క్యారెక్టర్ చేశారు, రియల్ పోలీసా లేక యాక్టింగ్ పోలీసా? నేనైతే నమ్మట్లే, రియల్ పోలీస్ అనుకుంటున్నా. సూపర్ యాక్టింగ్. 250 రూపీస్ సూపర్. సో మీ బాడీ ఫిట్నెస్, మీ మీసాలు, ఆ కట్టు బొట్టు చూస్తుంటే నిజంగా పోలీసే అనుకొని ఫీల్ అయ్యాను నేను. సో సూపర్. సో ఘర్షణ సినిమా గుర్తొచ్చింది నాకైతే సినిమా చూస్తుంటే. సో ఫైటింగ్ కూడా చాలా చక్కగా ఉంది. సో రియల్ పెద్ద సినిమాలనే చేసినట్టు చేశారు. సో ఫ్యూచర్ లో కూడా ఇలాంటి సినిమాలు ఇంకేమో తీయాలని చెప్పేసి ఫైటర్స్ కూడా కోరుకుంటున్నా. సో అదేవిధంగా ఈ స్టోరీ తీసుకోవాలని ఎందుకు అనిపించింది? ఇప్పుడు నేను డిస్కవర్ ఫిల్మ్ అకాడమీలో మా పాపను యాక్టింగ్ లో జాయిన్ చేయించాను. ఓకే, చేసిన తర్వాత మాస్టర్ రంగమార్తాండ మూవీలో ప్రకాష్ రాజ్ కాంబినేషన్ పాప్ చేసింది. ఓకే, ప్రకాష్ రాజ్ గారు, అంశయ్య గారు, ఇంకా ఆదర్శ్ గారు, వీళ్ళు కొంతమంది కాంబినేషన్ చేసింది రంగమార్తాండ మూవీ కృష్ణవంశీ గారు డైరెక్ట్. అదొకటి చేసిన తర్వాత ఇంకేమి లేవు. తర్వాత నాకు మేము ఒకటి బహుదేవుడు అని ప్రవీణ్ కుమార్ సార్ ఒక ఫిలిం చేసాం. ఆ ఫిలిం ద్వారా అన్న దేవాన్ని నాకు పరిచయం అయ్యాడు. అది అయిన తర్వాత ఈ పాప మీద ఏదైనా ఒక చిన్న స్టోరీ ఏదైనా తీద్దాం అంటే కొంచెం ఆడిషన్స్ కావాలి. సో మీ పాపని స్కూల్ ట్రైనింగ్ స్కూల్ కు పంపించారు కాబట్టి ట్రైనింగ్ పర్ఫెక్ట్ అయింది కాబట్టి ఈ షార్ట్ ఫిలిం తీసారు. సో నాకు అర్థమైపోయింది ఆమె డైలాగ్స్, ఆమె కళ్ళు చూసినప్పుడు ట్రైనింగ్ తీసుకుందని చెప్పేసి. ఎందుకంటే న్యాచురల్ గా కెమెరా చూసి అసలు పిల్లలు యాక్టింగ్ చేయరు ఇప్పుడున్న టైంలో. సో ఎందుకంటే నాకు కూడా 3 పిల్లలు, చిన్న పాప సేమ్ ఇట్లనే ఉంటుంది.
నార్మల్ టైంలో ఆగకుండా మాట్లాడితే ఫోన్ పెడితే పక్కకి వెళ్ళిపోతుంది. సో యాక్టింగ్ తీసుకుంది కాబట్టి పర్ఫెక్ట్. సో ఫ్యూచర్లో ఇంకా పెద్ద ఫిలిం చేయాలి. పాప ఇక్కడ చూడమ్మా, నమస్తే, ఎట్లున్నావు ఎట్లున్నావు, ఆడ కెమెరా లేదు ఇప్పుడు నాతో మాట్లాడు, ఎట్లున్నావు అని అడుగుతున్నా. బాగున్నా అని చెప్పాలి. ఎవరు క్వశ్చన్ అడిగినా కెమెరా ముందు కాదు, ఓన్లీ ఇప్పుడు నువ్వు కెమెరా ముందే మాట్లాడాలి కదా, కెమెరా లేనప్పుడే ఎక్కువ మాట్లాడాలి, సరేనా? రైట్. సో ఫ్యూచర్లో నువ్వు మంచిగా చదువుతో పాటు ఈ యాక్టింగ్లో కూడా ఉండాలి, ఓకేనా? రైట్. ఇక మా డాడీ సినిమాలు తీసేస్తాడు, నేను ఇటే పోతాను అనుకోదు, చదువు కూడా నేంబడి ఉంచుకోవాలి, ఓకే? రైట్. ఓకే బ్రదర్, ఇంకొకటిగా చివరిగా మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, సో ఇంతమంది టోటల్ ఈ ఫిలింలో యాక్ట్ చేసింది ఎప్పుడు, ఎంతమంది మొత్తం? 11 మెంబర్స్. సో లేడీ క్యారెక్టర్ చేసింది కదా, మదర్ క్యారెక్టర్ రాలేదా మేడం? నమస్తే మేడం. సో మీ ఇంట్లోకి ఎంట్రీ కాగానే వీళ్ళందరూ వచ్చారు కదా, మీరు ఒక్కసారి ఆ పెద్ద పర్సన్ డోర్ ఓపెన్ చేసిండు. సో మేడం కొట్టిండు కదా, కానీ మేడం పర్సనాలిటీ చూస్తే ఆ పర్సన్ ఆల్రెడీ పారిపోవాలి కానీ కొట్టిండంటే నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంకోటి పోలీస్ ఆఫీసర్ ఎట్లా అడుగు పెట్టారు, పోలీస్ ఆఫీసర్ ఇట్లా అడుగు పెట్టి అది కూడా పోలీస్ అయిన భార్యను కొట్టాలంటే ఎంత ఖర్చు ఉండాలి? నార్మల్ గా పోలీస్ ఇల్లు అంటేనే అడిగి ఎన్నిక ఇంకా ముందు ఆలోచిస్తారు, అంతేనా కదా? సో రైట్, స్టోరీ అయితే బాగుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ కి పిల్లలు చాలా ఫాస్ట్ అయిపోయారు. ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే తలకాయ మలుతారు, అసలు కారు కాదు దాని దగ్గర కూడా పోరు. సో మళ్ళీ ఒకటి మంచి స్టోరీ తీసుకొని నెక్స్ట్ ఇలాంటివి కాకుండా ఈ ఫిలిం చూపిస్తున్నాడు, పిల్లలు కొంచెం యాక్టివ్ అయిపోతారు అని చెప్పేసి చక్కటి స్టోరీ తీసారు. ధన్యవాదాలు సోదరం, మీ అందరి కష్టానికి చేతులు ఎత్తి క్షణార్థి చెప్తున్నా. మళ్ళీ ఇలా మీకు ఎట్లా అనిపిస్తుంది ఇంత మంచి ఎర్రకారపేట మీద ఎక్కి ఈ 2-3 ముచ్చట్లు చెప్తుంటే? ఇది అసలు మాకు ఫస్ట్ టైం మంచి అనుభూతి అన్నది, చాలా బాగా ఫీల్ అవుతున్నా. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ఈ హరికృష్ణ సార్కి క్రెడిట్ అంతా, ఇది మేమందరం మాకు కొంత గుర్తింపు కల్పించారు సార్. హరికృష్ణ సార్ గురించి చెప్పాలంటే చాలా తక్కువ, ఎంత చెప్పినా కూడా తక్కువనే. అది మహాసముద్రం, తవ్వలేము లేకపోతే లోతు పడలేము సార్. ఎందుకంటే ఎంతో మంది ఎక్కడో ఉన్న పల్లెటూరు నుంచి చాలా మంది వరంగల్ కావచ్చు, భద్రాచలం కావచ్చు, మారుమూల గ్రామాల నుంచి షార్ట్ ఫిలిమ్స్ తీసి ఇదే కార్పెట్ నుంచి అదే స్టేజ్ పై నుంచి అదే నీ మెడల్ ఇంకా చాలాతో సన్మానం చేసుకుని గసొంటి ఫోటోలు పెట్టుకునే రేంజ్కి వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ మీరు ఈ సినిమా తీసిన డైరెక్టర్ ఫోటో కూడా ఇక్కడికి రావాలని చెప్పేసి కోరుకుంటున్నా సుందర, ఆర్డర్ చేసుకుంటాం అలా. నేను మీ అంకారు గొంగళి సీన్ అన్న. నువ్వు మాట్లాడవా పాప? నా కష్టం కూడా అదే, సిరి మాట్లాడలేదు మరి ఎందుకు? సిరి మాట్లాడు, సినిమాలో మాట్లాడినా కదా. యా ఇంకెవరన్నా? వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. మైసెల్ ఫ్రమ్ మిస్టర్ శ్రీకర్ చక్రదా. వెరీ నైస్ టు మీట్ యు ఆల్ హియర్. యాక్చువల్లీ ఇక్కడ నాకు తెలిసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పదలుచుకున్నా. ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ దాకా మనం ఒకసారి చూస్తే ఇంక్లూడింగ్ మీది వీళ్ళందరూ సినిమాలో ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్లో పనిచేశారు కాబట్టి వీళ్ళు ముందు ఇప్పుడు పరిచయం ఉండొచ్చు, బట్ ఏ ఒక్కరికి కూడా ఇంకొకరితో రిలేషన్ ఉందంటే చెప్పండి. ఇక్కడ ఈ లాస్ట్ నుంచి నా వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అండి సభ ముందు కూర్చున్న మీ అందరికి కూడా మీకు కానీ మాకు కానీ ఎక్సెప్ట్ ఫ్యామిలీ మెంబర్స్ పక్కన పెడితే వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా రిలేషన్ లేదండి. ఎస్, ఇక్కడ నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను. లక్ష్మీనరసింహ సినిమాలో బాలకృష్ణ గారిది
ఒక డైలాగ్ ఉంటుందండి. ప్రకాష్ రాజ్ ఇంటికి వెళ్ళినప్పుడు బాలయ్యబాబు ప్రకాష్ రాజ్ ఇంట్లోకి వెళ్తాడు, ఎలా ఉంది ఇల్లు అని చెప్తే సినిమా లాగా ఉందని అంటాడు అక్కడ. ఎందుకనంటే సినిమాలకి ఎవరైనా రావచ్చు, మంచోడు రావచ్చు, దొంగోడు రావచ్చు, తెర రావచ్చు, రాజు రావచ్చు, పేద రావచ్చు, కారులో వచ్చేవాడు రావచ్చు, సైకిల్లో వచ్చేవాడు చోడు, నడుచుకుంటూ వచ్చేవాడు రావచ్చు, ఎవరైనా రావచ్చు. అంటే అక్కడ కుల మత ప్రాంత భేదాలన్నింటికి ఏవి ఉండవండి. యాక్చువల్గా మనం సినిమా చూడడానికి వస్తాం, కానీ నా ఉద్దేశం ప్రకారం సినిమా ఈజ్ నథింగ్ బట్ ద లైఫ్ విచ్ వీ కాంట్ సీ ఎవ్రీడే నా దృష్టిలో. ఎందుకంటే ఇప్పుడు ఇందాక సార్ విజయ్ గారు చెప్పినట్టుగా ఇది యాక్చువల్గా ఎప్పుడో జరిగిన ఒక ఇన్సిడెంట్ని ఇన్స్పైర్ చేస్తూ చేసినటువంటి ఒక దృశ్య కావ్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే బాలయ్యబాబు గారు ఒక డైలాగ్ చెప్తున్నారు, ఎప్పుడు కూడా సినిమా అనేది లార్జర్ దెన్ లైఫ్ అనేసి. సో మనం చూసే ప్రతి ఒక్కరు కూడా లార్జర్ దెన్ లైఫ్. జనరల్గా ఇప్పుడు ఈయన ఉన్నారు అడిగిన పిల్లల్ని కిడ్నాప్ చేయడండి, జనరల్గా చేస్తారా? సో అంటే ఏదైతే జరుగుతుందో తన మీద బాధ్యత మోసుకొని ఆ వేషాన్ని ఆ క్యారెక్టర్ని రక్తి కట్టిస్తుంటారు ఇక్కడ. సో దే ఆర్ లీడింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ లైఫ్స్ ఇన్ వన్ లైఫ్. సో ఒక జీవితంలో ఎన్నో జీవితాలు చూపిస్తున్నారంటే నిజంగా కళాకారులకు నిజంగా మనందరం ఒకసారి చేతులు అయితే దండం పెట్టాలండి. సో వన్స్ గివ్ దెమ్ ఏ బిగ్ అప్లాస్. అండ్ మైసెల్ఫ్ నా గురించి చెప్పాలి అని అంటే ఐఎమ్ శ్రీకర్ చక్రాల, నేను ఇక్కడనే హైదరాబాద్ లాంటి ఉండేది నియర్ మోతీనగర్. మా అందరినీ ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి, ఆ గ్రూప్ కలిపింది. నిజంగా మనందరం ఒక్కసారి ఆ గ్రూప్ పెట్టిన అడ్మిన్కి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో స్టేజ్ మీద ఉన్న మీరు ఒక్కసారి అతనికి ఒకసారి క్లాప్స్ రూపంలో థ్యాంక్స్ చెప్పడం చాలా గొప్ప విషయం అని కోరుకుంటున్నా. అండ్ ఇందులో నాకు మెయిన్గా విజయ్ గారు నాకు గత ఇంచుమించు ఒక 1 ఇయర్ అవుతుంది రఫ్గా అనుకుంటా, 10 మంత్స్, 6-7 మంత్స్ నుంచి పరిచయం అండి. ఎప్పుడు కలిసినా సరే ఏదైనా ఫోన్లో అడపదడుపు మాట్లాడుకుని ఎప్పుడైనా ఆయన బిజీగా ఉంటారు, నేను బిజీగానే ఉంటాను. ఎందుకంటే అందరము ఇక్కడ 2 రకాలండి. ఇందాక చెప్పారు ఎవరు, మన హరికృష్ణ గారు సార్ గారు చెప్పారు, వృత్తి వేరే ప్రవృత్తి వేరే. ఇక్కడ ప్రతి ఒక్కరికి అండి గుండెమి చేసుకొని బయటికి చెప్పకపోయినా పర్ల మీకు మీరు చెప్పుకోండి, మీరు చేసే జాబ్ నిజంగా మీరు సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నారా, ఇక్కడ ఉండే ఒక దీనికోసం చేస్తున్నారా ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరికి కూడా చేసే జాబ్ వేరే, మనం అనుకున్న లైఫ్లో అనుకున్న గోల్ వేరే. సో ఎంతో స్ట్రగుల్ చేస్తే తప్ప, ఇందాక నేను చెప్పానండి ఎడిటింగ్ అప్పుడు నైట్ 5 నిమిషాలు కూడా నిద్రపోలేదనేసి. మేము పెద్ద ప్రొడ్యూసర్స్, పెద్ద డైరెక్టర్స్ వారి పిక్చర్ చేయకపోయినప్పటికీ విజయ్ గారు చేసిన 1/2 అవర్ షార్ట్ ఫిల్మ్ కోసము నాకు తెలిసి ఫ్యామిలీ మెంబర్స్ సాక్రిఫైసింగ్ ఎంత ఉంటుందో మాకు తెలుసండి ఆ కష్టాలు. ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోకపోతే సినిమా కాదు కదా. కెమెరా కొనలేమంటే కెమెరా బ్యాటరీ ఛార్జింగ్ కూడా పెట్టలేము మేము. దిస్ ఆల్ ఫస్ట్ స్టెప్, ఫస్ట్ థ్యాంక్స్ మేము ఎవరికైనా చెప్పాలంటే ముందు మా ఫ్యామిలీ మెంబర్స్ అండి. సో మేడం గారికి కూడా ఫస్ట్ థ్యాంక్స్ అండి, మీ కోఆపరేషన్ లేకపోతే సార్ బ్యాటరీ ఛార్జర్ కూడా పెట్టలేదు. 6K Pro మా పక్కన పెట్టండి, 6 మినిట్స్ బ్యాటరీ కూడా ఛార్జింగ్ పెట్టలేదు నాకు తెలిసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఒక కథ తయారు చేసి దాన్ని పేపర్ మీద పెట్టి దాన్ని స్క్రీన్ మీదకి మలిచి ఈ థియేటర్లో ఉన్నటువంటి ఇంతమంది ప్రేక్షకులకు చూపించడానికి ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ మీరు చూసినంతసేపట్లో జరగదండి. అది 30 నిమిషాల కోసం కనీసం 300 గంటలను పనిచేస్తుంటారు. ఎవ్రీ ఇప్పుడు ప్రతి సినిమా నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ప్రతి సినిమాలో ఒక ప్లస్ ఉంటుంది ఒక మైనస్ ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్రిటిక్స్, నేను ఇంకొక విషయం చెప్తున్నాను ఇక్కడ నా ఎక్స్పీరియన్స్లో. నేను పరోక్షంగా గత 20 సంవత్సరాలు పయనించి సినిమా ఇండస్ట్రీతో ఉన్నానండి. నాకున్న అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే, దయచేసి సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, లేదు బాగలేదని అంతవరకు చెప్పండి. అంతేగాని దాంట్లో ఉండే ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్స్ని ఇంకొకరిని ఇంకొకరిని అనడం వల్ల మీరు మెచ్చుకోకపోయినా పర్లేదు కానీ కించపరచకండి. ఎందుకని చెప్తున్నానంటే అతను కళాకారుడు అండి, అతను కళాకారుడు. ఎక్కువ టైం తీసుకుంటే క్షమించండి, నా స్పందన తెలియజేయడం కోసమనే నేను మాట్లాడాను, తప్పులుంటే క్షమించండి.
నిజాలైతే ఒప్పుకోండి, తప్పులైతే క్షమించండి. థ్యాంక్ యూ అండి. రెండు సినిమాలు చాలా బాగున్నాయి. ఫస్ట్ సినిమా ద నైట్ స్టోరీ స్టోరీ అంటే మొత్తం డైరెక్షన్ స్టోరీ రైటర్ స్టోరీ ఏమన్నా డైరెక్టర్ జివి ప్రియ. అంటే అక్కడ ఒక అమ్మాయి ఇంకో అంటే బోత్ స్క్రీన్ ప్రెజెంట్ చాలా సూపర్ గా ఉంది. అది ఎన్ని రోజులకి మీరు చేసిన మూవీ అది? ఇది ఆల్మోస్ట్ 5 months బ్యాక్. పోస్ట్ పడడానికి టైం పట్టింది, ఎందుకంటే పైసలు కావాలి. స్క్రీన్ మీద అంటే ఆపోజిట్ వెహికల్స్ వచ్చేటి రిఫ్లెక్షన్ వచ్చింది. ఇంకోటి స్టోరీ స్టోరీలో అంటే ఈ అమ్మాయి ట్రైన్ లో ఇంకో నీలాంటి ఒక అబ్బాయిని చూసి వెళ్ళడం అనేది ఉంది కదా, అంటే అంటే అమ్మాయి ఆలోచన అలా ఉందా, లేకపోతే అదొక రొమాంటిక్ టచ్చా, లేకపోతే అది లేదు? తనకి ఆ క్రౌడ్ లో నాలా కనిపిస్తుంది, దిగిపోయినా అనుకుని దిగిపోయినా మొత్తం చూపించలేక ఒక్క డైలాగ్ లో ఫినిష్ చేసాం. అంటే అంటే మీరు అది రొమాంటిక్ గా వస్తారు అనుకున్నారా? అంటే నాకు ఆ సీన్ లేకపోయేసరికి అంటే లేదు లేదు, అది తను నేను టచ్ చేసినా కదా తను ఏదో అన్కంఫర్ట్ ఫీల్ అయ్యి పక్కకి వెళ్ళి కూర్చుంటది. దాని తర్వాత నేను కాల్ లో ఉండేసరికి ఎవరో వేరే వాళ్ళు దిగితే నాలాగా దిగిన వాళ్ళని చూసుకుని అట్లా బయటకు వెళ్తాను అనమాట. సో అక్కడ మిస్ అయితే తను దాని తర్వాత అలా కలుస్తాను. ఓకే, అంటే ఆ సీన్ అక్కడ ఏం సీన్ కట్ చేశారు మీరు, ఎడిట్ ఏం చేసేసారు అక్కడ? అక్కడ అది అంతే సేమ్, అమ్మాయి మిస్ అవుద్ది, కాకపోతే అక్కడ మాకు కొంచెం అడ్జస్ట్ అవ్వలేదు, దాని గ్యాప్ ని ఫిల్ చేశారు అన్విత క్రియేషన్స్ తను, శ్రీధర్ రెడ్డి డైరెక్టర్ తను దాన్ని గ్యాప్ ఫిల్ చేశారు. అంతే సేమ్, అంతే కంటిన్యూటీ వచ్చింది. ఫైనల్ గా లాస్ట్ లో మీ మీదకి వెళ్ళి ప్యాన్ ఫైట్ చేస్తారు కదా రాక్స్ అని చెప్పేటప్పుడు, అవును అక్కడ కూడా ఏమైనా రొమాంటిక్ గా పెడితే బాగుండే అనిపించింది. అంటే రాక్స్ పెట్టి సడన్ గా పైకి నేర్పిస్తారు, అది క్లైమాక్స్ బేసిక్ గా అది క్లైమాక్స్ అని పెట్టేస్తాం. యాక్చువల్ గా అక్కడ ఇంకా కొంచెం రొమాంటిక్ గా లెంత్ చేయొచ్చు, కాకపోతే మాకే అది అంతవరకు కట్ చేస్తే సరిపోతుందని ఆడికి ఆపేస్తాం. చాలా బాగుంది, దాంట్లో సాంగ్స్ అవన్నీ పెట్టడం. థ్యాంక్ యూ. మీ ఇంకో నెక్స్ట్ టీమ్ హాయ్ రెస్క్యూ, ఇది చాలా సూపర్. మీ దగ్గర కూడా అంటే చాలా ఫోటోజెనిక్ గా చాలా బాగా వచ్చారు. ఆ కిడ్నాపర్స్ విలన్ ఇద్దరు క్యారెక్టర్లు అయితే స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. హీరో గారి ప్రెజెన్స్ కూడా చాలా సూపర్ గా ఉంది. కెమెరా వర్క్ చాలా క్లీన్ గా వచ్చింది. అయితే ఆ ఫైట్ సీన్లలో ఆ కెమెరా వర్క్ పెట్టాలనేసి ఆ ఫైట్ సీన్ అవన్నీ ఎలా మీరు సింక్రనైజ్ చేశారు కెమెరా వర్క్ అంటే ఆ షార్ట్స్ కి? అది ఆ ఫైట్ సీన్ ఎట్లా కంపోజ్ చేశాను సార్, దానికోసం నేను ఆల్మోస్ట్ ఒక వన్ డే మొత్తం అంటే ఆలోచిస్తున్నాను. అంటే నాకు వచ్చిన అంటే నాకు పెద్ద దాని గురించి ఫైట్ గురించి ఎక్కువ ఐడియా లేదు, బట్ కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఫైట్ సీన్ చేయాలి. సో నేను అక్కడక్కడ కొన్ని కొన్ని వీడియోస్ చూసి నాకు నచ్చిన షార్ట్స్ ఉంటాయి కదా, ఐ మీన్ ఆ ఫైట్ షార్ట్స్ ఉంటాయి కదా, అవి నేను కొన్ని రాసుకున్నా. ఒక ఆల్మోస్ట్ ఒక 1 మినిట్ వరకు నేనే కంపోజ్ చేశాను. అంటే అక్కడ మాకు టైం అయిపోతుంది, అందుకని డైరెక్ట్ షూట్కి వెళ్ళిపోయాను. డైరెక్ట్ అక్కడికి వెళ్ళాక నాకు అంత ఐడియా లేదు, అంటే 1 మినిట్ వరకు ఓకే నాకు ఐడియా క్లారిటీ ఉంది, తర్వాత ఎక్స్టెండ్ ఎలా చేయాలి అనేది నాకు అంత ఐడియా లేదు. సో అప్పుడు మల్లేష్ గారు కిరణ్ వాళ్ళిద్దరు హెల్ప్ తీసుకొని నేను చేశాను. ఆ షార్ట్స్ వచ్చేసి పర్టికులర్గా అవన్నీ నేనే అంటే నేను ఇంతకుముందు ఆల్మోస్ట్ చాలా వీడియోస్ చేశాను, అంటే ఫైట్ సీన్స్ అంటే ఒక 2-3 ఫైట్ సీన్స్ నేనే కంపోజ్ చేసి నేనే షూట్ చేసి చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ షార్ట్స్ కంపోజ్ చేశాను. చాలా బాగా వచ్చాయండి ఫైట్ సీన్స్. అంటే వీళ్ళకు ఫైటర్స్ అంటే ఫైట్ మాస్టర్స్ వాళ్ళకు మీరు ఎలా అంటే ఎంతమంది వస్తున్నారు అంటే వాళ్ళే అదంతా తినలేదు? అది నేను చెప్పాను, అంటే అక్కడ ఇద్దరు ఉంది. ఫస్ట్ నేను ఇలా చెప్పాను, ఫస్ట్ విలన్ వస్తాడు, విలన్ ని హీరో కొడతాడు, విలన్ పడిపోతాడు, అండ్ నెక్స్ట్ తర్వాత ఇద్దరు వస్తారు, వాళ్ళిద్దరితో ఎలా చేస్తే బాగుంటుందని నేను తనతో డిస్కస్ చేశాను. ఆ ఇద్దరు వచ్చేది అది నేనే చెప్పాను, అండ్ కొన్ని కొన్ని చోట్ల తను కూడా చెప్పారు, ఆయన కూడా చెప్పారు. చాలా సింక్రనైజ్ బాగా ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లస్ ఫాదర్ డాటర్ రోల్స్ అది చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. కంగ్రాట్స్ అండి. చాలా సెంటిమెంటల్ గా ఉన్న చాలా అడ్వెంచరస్ గా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఆర్పిఎస్ ప్రొడక్షన్ అని యూట్యూబ్ ఛానల్ ఉన్నదన్న, ఆర్పిఎస్ ప్రొడక్షన్స్, అందులో చాలా ఉంటాయి. అందు చేసిన ఫైట్ సీన్లు కానీ ఇంకా మేమిద్దరం చేసిన కొన్ని ఇంకా హార్ట్ టచింగ్ సీన్స్ కొన్ని ఉన్నాయి, షార్ట్ ఫిలిమ్స్, అవి కూడా కొంచెం పాజిబుల్ అయితే చూడండి. మీరు కూడా హీరోయిక్ ప్రజెంట్ చాలా బాగుంది.
అశోక్ అన్న కొంచెం చాలా సినిమాల్లో చేసి ఉన్నారు కానీ అశోక్ అన్నకే మాకు సెట్ అవ్వక చిన్న చిన్న క్యారెక్టర్ న్యూస్ రీడర్ క్యారెక్టర్ ఇచ్చాం నెక్స్ట్ సినిమాలో మాత్రం మంచి క్యారెక్టర్ పడుతున్నాను మనోడిగా తగిలి అంటే అక్కడ ఏ సేఫ్టీస్ అలాంటిది ఏం పెట్టుకోలేదండి మేము అంటే డైరెక్ట్ షూట్కి వెళ్ళిపోయాము అంటే మేము కొట్టుకుంటున్నప్పుడు ఒకరికొకరు అసలు తగలేదు అంటే కరెక్ట్ టైంలో ఇప్పుడు నేను కూడా మా ఫ్రెండ్ ఒక అతన్ని నేను తన్నప్పుడు అతన్ని టచ్ కూడా అవ్వలేదు బట్ కరెక్ట్ టైంకి రియాక్షన్ ఇచ్చాడు అలాగే అన్న నన్ను తన్నప్పుడు టచ్ అవ్వలేదు నేను రియాక్షన్ ఇచ్చాను సో అది ఒరిజినాలిటీ కావాలి అని అంటే టచ్ ఎక్కడ ఎవ్వరికి అసలు ఒక్కసారి కూడా టచ్ అవ్వలేదు బట్ ఒరిజినాలిటీగా వచ్చింది అది సో డైరెక్టర్ ఫైట్ మాస్టర్ క్రెడిట్ అండి మాదేం లేదు అంటే అది కెమెరా ఏ పొజిషన్లో పెట్టుకుంటే బాగుంటుంది అనేది అన్ననే తీసి చూసుకున్నాడు అదంతా సో ఎవరికి ఏం టచ్ అవ్వలేదు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే జరగలేదు సార్ థ్యాంక్ యూ అది ఎందుకంత న్యాచురల్ గా తగిలినట్టుగా అనిపిస్తుంది అంటే మీకు అలా షట్టర్ స్పీడ్ ఉంటుంది కదా ఆ షట్టర్ స్పీడ్ ని నేను కొంచెం తగ్గించి చేశాను షూట్ చేశాను ఎవ్రీ షాట్ అంటే నాకు పర్టికులర్ గా కనపడాలి అనుకుంటే తగిలినట్లు వాళ్ళిద్దరి మీద గ్యాప్ ఉంటుంది బట్ కానీ నేను షట్టర్ తగ్గించడం వల్ల కొంచెం ఆ ఎఫెక్ట్ వస్తుంది సో అందుకు కొంచెం నార్మల్ వీడియోస్ కంటే కొంచెం మీరు కొంచెం ఒరిజినల్ గా ఉంటుంది చాలా బాగుంది కెమెరా కంగ్రాచులేషన్స్ అండి రెండు టీమ్స్ కి మనోజ్ మెహతా నేను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఏ నైట్ స్టోరీ స్టోరీ బాగుంది ఒక నార్మల్గా వెళ్తుంది దాంట్లో ఒక ఏదన్నా ఒక నెగటివ్ ఇన్సిడెంట్ ఒకటి పెడితే బాగుంటుందేమో అని అనిపించింది నెగటివ్ పెడితే కొంచెం థ్రిల్లింగ్ వస్తుంది మధ్యలో ఎక్కడన్నా అదొకటి మొత్తం నైటే షూటింగ్ అయింది కాబట్టి కొంచెం లో లైట్ అవైలబుల్ లైట్లోనే షూట్ చేశారు కొంచెం లో లైటింగ్ అనిపిస్తుంది కొంచెం డిఐ చేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది అంటే కొంచెం కరెక్టే కానీ కొంచెం కలర్ కరెక్షన్స్ అవి చేసి చేయలేదు అనుకుంటారు ఒక్కటి చేసుకుంటే బాగుంటుంది ఓవరాల్ నాట్ బ్యాడ్ బాగానే బాగుంది ఓకే నెక్స్ట్ రెస్క్యూ టీమ్ డైరెక్టర్కి కొంచెం మంచి గ్రిప్ ఉన్నట్టు అనిపిస్తున్నది థ్యాంక్ యూ గ్యాప్ ఇచ్చి థ్యాంక్ యూ అంటే గ్రిప్తో మీరు మంచిగానే మేనేజ్ చేసి ఉంటాను ఒకటి ఇంకోటి అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపిస్తున్నాయి కొన్ని కొన్ని షార్ట్స్ ఇంకా కొంచెం దాన్ని ల్యాగ్ తీసేస్తే కొంచెం మంచి థ్రిల్లింగ్ ఉంటుంది అవును నాకు కూడా అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ స్లో అనిపిస్తున్నాయి బాగా డైలాగ్స్ తర్వాత నాకు కొన్ని రోజుల తర్వాత ఫ్రెండ్స్ అందరూ సజెస్ట్ చేయడం వల్ల నాకు కొంచెం అనిపించింది సో నెక్స్ట్ టైం అది చూసుకుంటాను అది చూసుకుని ఫైట్ సీన్స్ బాగా చేశారు మీ స్టంట్ మ్యాన్ మీరు కిరణ్ గారు మల్లేష్ గారు మల్లేష్ వాళ్ళు అంటే డైరెక్టర్స్ అన్నారు వాళ్ళు చాలా బాగా చేశారు దాంతోపాటు మీరు కెమెరా వర్క్ కూడా దానికి తగ్గట్టుగా చేశారు కొంచెం ల్యాగ్ లేకుండా చేయాల్సింది ఇంకోటి చాలా కొన్ని లాంగ్ షార్ట్స్ ఎక్కువ ఉన్నాయి దాంట్లో కొన్ని టైట్ షార్ట్స్ క్లోజ్ షార్ట్స్ పెడితే బాగుంటుందేమో అని అనిపించింది ఒకటి థ్రిల్లింగ్ బాగానే కొంచెం ఎక్కడ బోర్ లేకుండా మంచిగా క్యారీ ఫార్వర్డ్ చేశారు అమ్మాయి మాత్రం డేరింగ్ చేసింది కానీ రియల్ డేరింగ్ లేదన్నట్టు అనిపిస్తుంది కొంచెం డేరింగ్ కావాలి మమ్మీని చూసి డేరింగ్ కావాలి డాడీని చూసి పోలీస్ ఆఫీసర్ కదా ఇంకా యాక్టర్స్ ఇద్దరు విలన్ మెయిన్ మెయిన్ విలన్స్ ఉన్నారు కదా మెయిన్ విలన్స్ రియల్లీ దే ఆర్ రియల్లీ దే హ్యావ్ టు అప్రిషియేట్ అండ్ యూ హ్యావ్ వెరీ గుడ్ ఫ్యూచర్ ఫర్ బిగ్ స్క్రీన్ వాట్ ఐ ఫీల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ కనబడుతుంది వాళ్ళు మీ వాయిసెస్ కూడా బాగున్నాయి అండ్ యూఆర్ వాట్ యూ సే ద స్క్రీన్ ప్రెజెన్స్ వాట్ మై ఫ్రెండ్ సెడ్ దట్ ఈస్ యూఆర్ వెరీ యాప్లీ సూటెడ్ ఫర్ ది స్క్రీన్
థ్యాంక్ యూ సార్. రాదర్ దాన్ ఏ షార్ట్ ఫిలిం బిగ్ స్క్రీన్ కి చాలా బాగా సెట్ అవుతాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ ఫాదర్ క్యారెక్టర్ సార్ బాగా చేశాడు. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చేశాడు సార్. దాంట్లో ఇంకా మీ ఫ్రెండ్స్ ఇద్దరు ఉండే కదా, విలన్ ఫ్రెండ్స్ ఇద్దరు, ఎగ్జామ్ ఫీజు ఇంకొక సిస్టర్ వాళ్ళు రాలేదు. ఓకే, వాళ్ళు కూడా అబ్బాయి ముస్లిం అబ్బాయి లాగా బాగా చేశాడు అబ్బాయి. ఇద్దరు చాలా బాగా, అంటే యాక్టింగ్ ట్రైనింగ్ చేశారా వీళ్ళు పిల్లలు? ఫస్ట్ టైం అంటే ట్రైనింగ్ చేసిన వాళ్ళలాగా కనబడుతుంది కొద్దిగా. కొంచెం మీద కొంచెం ఉన్నట్టుంది, మేనరిజం చూస్తే అట్లా అనిపిస్తుంది. కానీ ముస్లిం క్యారెక్టర్ చేసిన ఆయన ఆయన చాలా షార్ట్ ఫిలిం చేశారు సార్. అంటే ఆయన ఓన్ గా ఇంట్లోనే చేసుకున్నారు, ఆయన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాడు. ఆయన మా డ్యూటీలో మా సార్ వాళ్ళ అబ్బాయి ఆయన, అందుకని ఆయన పిలిచాము. అంటే యాక్చువల్గా ఆ క్యారెక్టర్ లేదు, ఆయన కోసం మళ్ళీ క్రియేట్ చేశాము. మనవాడు ఎగ్జాక్ట్ అని ఒక అందులో జాయిన్ అయ్యాడు కానీ ఇంకా కంప్లీట్ కాలేదు, ఫస్ట్ టైం సార్. కానీ కంప్లీట్ కాకపోయినా కూడా ఆయనకి అది టాలెంట్ ఉంది, టాలెంట్ ఉంది ఆ ఇద్దరికి, ఉంది ఆ ఇద్దరు విలన్స్ కి ఉంది, మెయిన్ విలన్స్ కి మంచి టాలెంట్ ఉంది. అండ్ డైలాగ్ డెలివరీ మాడ్యులేషన్ కానీ చాలా బాగుంది. ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన నాటకాలు చాలా వేశారు, ఇంతకుముందు చాలా నాటకాలు వేశారు. ఇంతకుముందు ఒకసారికి నాకు ఇచ్చి నేషనల్ అవార్డు వచ్చింది ఇంతకుముందు ఒకసారి. సార్ అందుకే చెప్పాను కదా, పక్కన పెట్టినా కూడా సార్ స్క్రీన్ పైన చాలా బాగా చూశారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. కంగ్రాచులేషన్ సార్. విష్ణుదేవ్ గారు ఫస్ట్ ఇయర్ మీద మాత్రం ఫస్ట్ టైం, ఆ క్రెడిట్ విష్ణుదేవ్ గారికి దక్కుతుంది. రెండు మూవీస్ కూడా చేశాను, త్వరలో రిలీజ్ అయిపోయాడు. చాలా బాగా చేశారు సార్. ఫైట్ మాస్టర్స్ కూడా మంచి ఫ్యూచర్ ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు సీరియస్ గా సినిమా వాళ్ళకు స్టంట్స్ చెప్పేదాని లాగా చేసే తగ్గిపోతే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇంకా ఈ కాన్సెప్ట్ ఏదైతే పేపర్ చించుకుంటూ వేస్తుంది అనేది అది చాలా బాగా యాడ్ అయింది స్టోరీకి. ఒక పాయింట్ అనుకున్నాను. ఒకటి డైరెక్టర్ అయితే చాలా బాగా క్యారీ పడలేదు. మ్యూజిక్ బాగుంది. మ్యూజిక్ ఎవరైనా డైరెక్టర్ ఉన్నారా? మీరేనా? అంటే అన్ని రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ సార్. చాలా ఫాస్ట్ బీట్ బాగానే పెట్టారు. ఫైటింగ్ ఫైట్ సీన్స్ లో కానీ వేరే వాటి ఒక కొన్ని చోట్ల కొంచెం స్లో అయినట్టు అనిపించింది. ఇద్దరు క్యారెక్టర్స్ వాళ్ళు మీరు ట్రీస్ మధ్యలో మాట్లాడుకుంటారు, ఆ మ్యూజిక్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అది కొంచెం రిఫైన్ చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది ఫ్యూచర్లో. టాలెంట్ అయితే ఉంది. యూఆర్ రెడీ ఫర్ బిగ్ స్క్రీన్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ దిస్. ఇంకేదో చెప్తామని అనుకున్నాను. ఇప్పుడు సారీ, దీనికి బెస్ట్ డైరెక్టర్ అండ్ డిఓపి ఎడిటర్గా బెస్ట్ అవార్డు ఒకటి వచ్చింది సార్ ఈ సినిమాకి. పాపకేమో బెస్ట్ చైల్డ్ యాక్టర్గా అవార్డు వచ్చింది, రెండు అవార్డులు వచ్చింది. బోర్డు ఆర్గనైజేషన్ అండ్ ఒక్సిటీ వాళ్ళు ప్రజెంట్ చేసిన అవార్డు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. ఇంకోటి ఆ నైట్ స్టోరీలో పాట యాడ్ చేశారు, చాలా బాగా యాడ్ అయింది. యాడెడ్ టు ద స్టోరీ. ఎస్ సార్, అక్కడ అది చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు, మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సతీష్, యా గుడ్ ఈవినింగ్ ఆల్. హాయ్. ఎస్ ఫర్ యూ. మీరు ఈ సినిమాలో ఓన్లీ ఆర్టిస్ట్ గానేనా లేదంటే మిగతా అసైన్మెంట్స్ కూడా ఏమైనా తీసుకున్నారా? ఓన్లీ ఆర్టిస్ట్. ఓన్లీ ఆర్టిస్ట్ అండ్ ప్రొడక్షన్. అంటే ప్రొడక్షన్లో ఎట్లా ఇన్వాల్వ్మెంట్ చేసినారు?
మనీ కూడా ఉంది. ఓకే, అంటే మీరు మనీ పెట్టారు. సో మీరు ఇప్పటివరకు బడ్జెట్ గురించి చెప్పలేదు, ఎంత అయింది తెలుసుకోవచ్చు? బడ్జెట్ వచ్చేసి 30K దాకా అయింది. ఎందుకంటే నైట్ షూట్ కాబట్టి లైట్స్ అవి హెవీగా యూజ్ చేయాల్సి వచ్చిందా, ఉన్న లైట్స్ కానీ లైట్స్ కెమెరా కెమెరామెన్ వీళ్ళందరంతా అన్న మల్టీ టాస్క్ కాబట్టి ఒక్కటి చేసిండు, మా దానికి 10 మంది అలవాటు వచ్చింది. బాగా వచ్చింది, థ్యాంక్ యూ. సో దాని తర్వాత 30,000 రూపీస్ బాగుంది అండి, యాక్చువల్లీ థ్యాంక్ యూ. గ్రేట్ సార్, నెక్స్ట్ మూవీ యా బాగా ఉంది స్టోరీ లైన్. ఆ పిల్లకి డైలాగ్స్ ఇచ్చినారు కదా, డైలాగ్ డైరెక్టర్ గొప్పతనం అండి. ఆ అమ్మాయితో చెప్పించడం ఇంకా గొప్పతనం. ఆ అమ్మాయిలో ఒక నీష్ ఉంది, అంటే ఫ్రెష్నెస్ ఉంది. చాలా డైలాగ్స్ అన్ని కూడా గుండె కట్టుకునేటట్టుగా ఉన్నాయి. ప్రతి డైలాగ్ ఏది చెప్పినా సరే అరే అవునా. సో ఎంతో చాలా అంటే చాలా ఎదిగిన అమ్మాయి చేసేటువంటి పనుల్లాగా ఉన్నాయి. అబ్సల్యూట్లీ గ్రేట్, ఆమె వాయిస్ ఇచ్చింది గ్రేట్, ఆమె యాక్టింగ్ చాలా అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. ఆ రైటర్ క్రెడిట్స్ వెళ్ళిపోతాయి, ఆ డైరెక్టర్కి క్రెడిట్స్, ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఆ క్రెడిట్స్ వెళ్ళిపోతాయి. ఈ మొత్తం అన్ని కూడా సింగిల్ టేక్ లో చేస్తారు సార్, దేనికి కూడా డబుల్ టేక్ తీసుకోవాలి. సింగిల్ టేక్ లోనే అన్ని ఇంతవరకు చేసిన అన్ని కూడా ఒకసారిలోనే అయిపోతుంది. ఒకసారి చెప్పామా అంటే ప్రాక్టీస్ కూడా ఏముండదు. ఒకసారి ఇలా చెప్పామా అంటే దానికి తగ్గట్టు ఎక్స్ప్రెషన్ పెట్టేసి చెప్పేద్దాన్ని. ఇప్పుడు మాట్లాడడానికి ఎందుకో భయపడుతుంది. ఆ అమ్మాయికి ఒకసారి మైక్ ఇస్తే, ఆ అమ్మాయితో పోలీస్ అనేది అనిపించాలి. ఒకసారి నువ్వు పోలీస్ అనేది ఎట్లాగా మీరు మాట్లాడించగలిగారు సార్. నేను మీ అందరికి ఏంటంటే ఇందాక ఒకసారి చెప్తున్నారు, మీరు సినిమాలు తీయలేదు ఇప్పటి వరకు, విమర్శలు మాత్రం చేయకండి, మెచ్చుకోకపోయినా పర్వాలేదు అనేసి, మీరు దానికి ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఇందాక ఈ సార్ ఉన్నారు కదా, 20 ఇయర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీతో టచ్ లో ఉన్నాను అనేసి అన్నారు. అతను చెప్పడం ఏంటి అనేసి అంటే, మీరు విమర్శలు మాత్రం చేయకండి, పొగడకున్నా పర్వాలేదు, కానీ పొగుడుతున్నట్టుగా ప్రయత్నం చేయండి అనేసి అన్నారు. మీరు ఈ విషయాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? అంటే ఇది పొగడకున్నా అంటే తిట్టొద్దు అని కాదు సార్, ఇలాంటి సజెషన్స్ చెప్పాలి. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే అంత మీమ్స్ ప్రోగ్రెస్ మీద ఎక్కువ వెళ్ళిపోతుంది కదా సార్, మీమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా. అంటే ఒక ఫ్యామిలీని లేదా ఒక పర్సన్ ని టార్గెట్ గా పెట్టుకుని ఎక్కువ చాలా వైరల్ చేసి, ఇప్పుడు మొన్న చూసుకుంటే ఒక సాంగ్ పాడిన ఒక ఆమెని పాపం ఆడుకున్నారు గట్టిగా. అలాగా అలా చేయొద్దు అని అని ఆయన చెప్తున్నారు. అంటే దీనికోసం కాదు, ఇండస్ట్రీ ఐ గాట్ ఇట్. అయితే నేను మీకు ఈ సినిమా మీరు యాక్టింగ్ చేస్తున్నారు, స్క్రీన్ చూస్తున్నారు, అవార్డ్స్ కూడా తీసుకున్నారు, ఇంత జరిగిన తర్వాత కూడా మీలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ రావాలి అనేసి ఏదైనా ఆలోచన ఉందా లేదా? అంటే యాక్టింగ్ పరంగా సో మిమ్మల్ని మీరు ఇంకా బెటర్ చేసేటటువంటి పాసిబిలిటీ ఉందంటారా లేదంటారా? 100% ఉంది సార్, చాలా ఉన్నది. మీ అందరు సజెషన్స్ ఈ విషయం ఒక్కటి మీరు అంగీకరిస్తే యు విల్ గ్రో టు ఎ వెరీ బిగ్ ఎక్స్టెంట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ థింగ్ ఇంకోటి నేను ఏం అడగాలనుకుంటున్నానంటే సార్, మీరు రేపు వచ్చే ఫ్యూచర్ ఫిల్మ్ అనేసి అంటున్నారు, ఎంత బడ్జెట్ ని ముందు డిసైడ్ చేసుకుంటున్నారా, ఎంత ప్లానింగ్ చేసుకున్నాం సార్? అంటే చాలా అంటే రెండు మూవీస్ అనుకున్నాం, ఒకటి 80 లక్షలు అనుకున్నాం, ఒకటి ఏమో 40 లక్షలు. 40 లక్షలు అనుకున్నది అందజేసిదే, అది తొందరలోనే స్టార్ట్ అవుతుంది అనుకున్నాం. గ్రేట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను ఇచ్చే సజెషన్ ఒకటే సార్, మీరు షార్ట్ ఫిల్మ్స్ చూసి సినిమాలు తీయకండి, సినిమాలను చూసి సినిమాలు తీయండి. సినిమాలో ఏ విధంగా అయితే ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, వెదర్ ఇట్ కమ్స్ టు ద మ్యూజిక్, వెదర్ ఇట్ కమ్స్ టు ద డిఓపి, వెదర్ వాట్ నాట్, ఎవ్రీథింగ్ సినిమాలను చూసి తీయండి సార్. దీంట్లో స్టోరీ ఇచ్చిన అతను చాలా బాగా ఉంది, అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ స్టోరీ రైటింగ్, దాని తర్వాత ఫ్లో ఇదంతా కూడా. కాకపోతే దాంట్లో ఉండేది మీరు అర్థం చేసుకున్నారు. సో అది మాత్రం ఫీచర్ ఫిల్మ్స్లోకి రానివ్వకండి. సో ఫీచర్ ఫిల్మ్స్లో సినిమాటిక్ అంటే సినిమాటిక్, ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ బిట్, ఎవ్రీ టిక్, ప్రతిదీ కూడా చాలా కేర్ఫుల్గా చేసుకుంటాను సార్. ఐ హోప్ యు విల్ బి గెటింగ్ ఇన్ టు దాట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొన్ని 4K లో చేసాను, ఇంకొన్ని ఐఫోన్ లో ఆల్మోస్ట్ హాఫ్ షూట్ అంతా ఐఫోన్ ఉంటది,
అది తీసుకొని వెళ్ళి దాంట్లో కూడా రా అందులో రాకాదు 4K నార్మల్ 4K ఇప్పుడు ఈ ఫుటేజ్ కలర్ చేసింది అందులో అది డైవెన్స్ రిజల్ట్ డైవెన్సీ కదా అంటే ఎట్లా వాడారు అంటే నార్మల్ కలర్ చేసారా ట్రాన్స్ఫార్మర్స్ వాడి చేశారా లేదు ఈ బ్లాక్ మ్యాజిక్ కి అది అది ఉంటుంది కదా రాలో కదా తీసుకుని సో నేను అది రెడ్ 709 అని ఉంటుంది లెఫ్ట్ ఉంటుంది బేసిక్ బేసిక్ లెఫ్ట్ సో అది అప్లై చేసి తర్వాత నాకు కావాల్సిన కలర్ కరెక్షన్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కలర్ కరెక్షన్ అని డీఏ అని చేశాను అంటే ఫస్ట్ లట్ వేసి తర్వాత కలర్ లట్ కాదు రెడ్ 709 బేసిక్ ఇంత సింపుల్ ఆలోచించండి ఇంత డిస్కషన్ ఇక్కడ అవసరం లేదు కానీ ఎందుకు అడుగుతున్నా అంటే 6K ప్రో కి సంబంధించిన అవుట్పుట్ ఇంకా రావచ్చు మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి ఎందుకంటే ఇన్పుట్ ట్రాన్స్ఫార్మ్ వచ్చి బ్లాక్ మ్యాజిక్ కలర్ సైన్స్ మీరు మీరు కలర్ సైన్స్ కి కలర్ మేనేజ్మెంట్లోకి వెళ్ళినప్పుడు వైట్ గ్యామెట్ అన్నా లేదంటే ఎస్ఎస్ అన్నా లేదా YRGB అన్నా తీసుకొని చేసినప్పుడు మీకు టైమ్ లైన్ కలర్ స్పేస్ అంతా బ్లాక్ మ్యాజిక్ ది నడుస్తుంటుంది ఎండ్ లో మీరు డిస్ప్లే కలర్ స్పేస్ కి మార్చుకోవచ్చు Rec.709 కావచ్చు SRGB కావచ్చు ఏదైనా కావచ్చు మీ టైమ్ లైన్ అంతా ఈ ఈ స్పేస్ లో ఉన్నప్పుడు మీకు లాటిట్యూడ్ చాలా ఎక్కువ వస్తుంది మీరు చాలా ఎక్కువ ఫస్ట్ టైం అయిండొచ్చు కానీ యూ కెన్ డూ దిస్ మన అంటే మీ దగ్గర ఫుటేజ్ ఉంది కాబట్టి చెప్తున్నా మీ దగ్గర రా ఫుటేజ్ రెడీ ఉంది తీసిన ఫుటేజ్ ఉంది కాబట్టి యూ కెన్ ట్రై వన్స్ అగైన్ మళ్ళీ వెళ్ళి ట్రై చేయండి ఒకసారి ఫిలిం వచ్చేసింది బయటికి ఓకే బట్ యూ హ్యావ్ షార్ట్స్ విత్ యూ నేను ఎప్పుడప్పుడు నాకు టైం ట్రై చేయండి బిహేవ్ చేస్తాను ఎందుకంటే నాకు బాగా ఇష్టం చాలా చాలా ఎక్కువ లాటిట్యూడ్ వస్తుంది అందుకని చెప్తుంది అంటే మీకు బ్లాక్స్ కి వైట్స్ కి మధ్య చాలా స్కోప్ వస్తుంది ఇట్ క్యాన్ బి వెరీ సినిమాటిక్ చాలా సినిమాటిక్ గా రావచ్చు ఇంకా లైట్స్ ఉంటే మాకు ఇంకా సోర్స్ లేదు మా దగ్గర ఇప్పుడు ఉన్న ఫుటేజ్ లోనే తీసుకురావచ్చు అది నేను చెప్తాను మీరు కొన్ని పవర్ విండోస్ వాడండి మీకు ఎక్కడ డల్ కావాలి ఎక్కడ స్విమ్ కావాలి చేసేయండి యూ కెన్ గెట్ వెరీ గుడ్ అవుట్పుట్ ఫర్ ఇదే వీడియోని మళ్ళీ మీరు ఇంకో రేంజ్ లో చూపించవచ్చు మ్యూజిక్ తోడైతే ఇట్ క్యాన్ బి మీ అక్కడక్కడ షేకీ ఫుటేజ్ ఉంది కార్ ఫుటేజ్ లో కానీ ట్రాకింగ్ ఫుటేజ్ లో కానీ యూ కెన్ యూజ్ వార్ప్ యూజ్ చేసి దాన్ని స్టెబిలైజ్ చేసేయండి ఎంతవరకు వీలైతే అంత వచ్చేది ఇట్ క్యాన్ బి బ్యూటిఫుల్ చాలా బాగా వస్తుంది ఎందుకంటే కథలో ఎమోషన్ ఉంది కాబట్టి చెప్తున్నాను లేకపోతే ఇప్పుడు అది మంచి ఎమోషన్ బిల్డ్ చేశారు బిల్డ్ చేసినప్పుడు దాని తక్కువ విజువల్ పడితేనే కదా యూ కెడ్ యూ గెట్ దట్ ఫీల్ ఆడియన్స్కి ఆ ఫీల్ వస్తుంది అది ఇంకొకటి మీరు డబ్బింగ్ ఎట్లా మేనేజ్ చేశారు డబ్బింగ్ అన్నది స్టూడియో ఉంటుంది ఓకే స్టూడియోలోనే చేస్తారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అది ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ అది సో అందులో చిన్న రూమ్ ఉంటుంది ఇలా మొత్తం డబ్బింగ్ థియేటర్ లో ఉండే రూమ్ లాగా ఉంటుంది అందులో మైక్ ఆల్మోస్ట్ డబ్బింగ్ అట్మాస్ఫియర్ లో చెప్పించారు కానీ మైక్స్ నార్మల్ మైక్స్ ఓకే నేను అనేది ఏంటంటే ఆ పాపతో డబ్బింగ్ ఎట్లా చెప్పించారు అనేది యాక్టింగ్ చెప్పడం ఓకే ఓకే కానీ డబ్బింగ్ సిరి ఎట్లా సిరితో ఎట్లా చెప్పించాము అంటే ఇంత ముందు నేను విజయ్ అన్న మళ్ళీ అనే ఒక చిన్న షార్ట్ ఫిలిం చేశాను 4 మినిట్స్ అందులో చాలా చాలా అంటే చాలా కష్టపడ్డాం అంటే స్టార్టింగ్ కాబట్టి అదే ఫస్ట్ చేసింది సిరి అక్కడ బాగా ఫౌండేషన్ అక్కడ అన్ని అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఈజీ అయింది చాలా ఈజీ అదే నాకు తట్టలేదు ఎందుకంటే పాప డబ్బింగ్ చెప్పడం అంత ఈజీగా యాక్టింగ్ చేయడం ఒక లెవెల్ వరకు చేసేస్తారు కానీ దాని సింక్ లో డబ్ చెప్పాలంటే అంత ఈజీగా అదొకటి బాగా చేసింది అండ్ మ్యూజిక్ ఓకే మీరు చెప్పారు రాయల్టీ ఫ్రీ అన్నారు అండ్ ఆ పాప అంటే ప్రతి సీన్ కొంచెం మెచ్యూర్ గా అంటే మేకింగ్ వైజ్ ఫస్ట్ టైం కాబట్టి ఎవ్రీ వన్ క్యాన్ సే బట్ రైటింగ్ ఎవరు అన్నారు రైటింగ్ షుడ్ బి ఆన్ కొంచెం బాగుండాలి ప్రతి సీన్ని కొంచెం ఓవరాల్ ప్లాటింగ్ ఈజ్ గుడ్ ప్లాటింగ్ లో ఆ ట్విస్ట్ కానీ ఆ దాచిపెట్టడం కానీ దట్ ఈస్ గుడ్ కానీ ప్రతి సీన్కి సీన్ ఒక సీన్ బయటికి తీసుకుంటే ఆ సీన్ని మీరు ఇంకొంచెం అగ్రెసివ్గా బిల్డ్ చేసుకొని వస్తున్నాను అది కొంచెం అనిపిస్తుంది గుడ్ థ్యాంక్ యూ మీ కాన్సెప్ట్ తీసుకున్నారు అది స్టార్టింగ్ చూసినప్పుడు నాకు 96 లెక్క ఉంటుందేమో అనిపించేది బట్ అందులో అంత ఫీల్ అనిపించదు ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన అమ్మాయి అని అన్నారు తర్వాత స్క్రీన్ ప్లే అంతా అర్థం కాకుండా వెళ్ళిపోయింది అమ్మాయి బయటకు వస్తాను చెప్పి శారీ కట్టుకుని వచ్చింది మీతో ఎట్లా ఇంటరాక్ట్ అవుతామని చెప్పింది సడన్ గా దాంట్లో మీకు కాల్ వచ్చింది ఏదో సంథింగ్ మీకు ఏదో ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది ఆ ప్రాబ్లం గురించి ఏదన్నా ఇంకొంచెం ఉంటుందేమో అనుకున్నాం అది అయిపోయేసరికి నేను కాల్ తీసుకున్నామన్నారు అదంతా వెళ్ళిపోయింది సాంగ్స్ బాగా వచ్చినాయి
సాంగ్స్ బాగా వచ్చినాయి. నాకు అబ్జర్వ్ చేసిన డాష్ బ్యాక్స్ షార్ట్ కట్స్ వేసాను కదా, అందులో ఒకటి కంటిన్యూ మిస్ అయిన ఉంటుంది, ఒకటి చెక్ షర్ట్ వచ్చింది. నేను వేసుకున్న బ్లాక్ షర్ట్ ఒకటి చెక్ షర్ట్ వచ్చింది, ఒక 2 సెకండ్స్, 1.5-2 సెకండ్స్ ఉండదు అంటే అది ఎక్స్ప్లేటర్ ఎక్కేటప్పుడు 1-2 సెకండ్స్ ఉంటుంది, చెక్ షర్ట్ వచ్చింది. మిగతా ఓవరాల్ అంతా బాగున్నది, బాగా ట్రై చేసిండ్రు. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ ఇంకా మంచి మంచి మూవీస్ మీ దగ్గర నుంచి వస్తాయని, యాక్టింగ్ స్కిల్స్ బాగున్నాయి ఇద్దరు దగ్గర. థ్యాంక్ యూ కృష్ణ. నువ్వు మాట్లాడన్నవాడు ఫస్ట్ నువ్వు అక్కడ ఉన్నావు, అది నాకు హ్యాపీ. అంటే నేను ఆ పొజిషన్ లో డైరెక్ట్ రావడానికి ఇంకా చాలా టైం పడతట్టున్నది, బట్ నువ్వు నేను ఉండాలనుకున్న పొజిషన్ లో నువ్వు నాకన్నా ముందు ఉన్నావు. అంటే మన ఇద్దరం జర్నీ ఒకటేసారి స్టార్ట్ చేసిన, నీకన్నా 1 సంవత్సరం ముందే స్టార్ట్ చేసిన, బట్ నాకంటే ముందు నువ్వు ఫిలిం డైరెక్టర్ కాబోతున్నావు, ఆల్రెడీ అక్కడ పొజిషన్ ఉన్నావు, నేను ఇంకా రావడానికి అక్కడ టైం పడతట్టున్నది. నెక్స్ట్ నా మూవీ తోటి వస్తా. ఆల్ ద బెస్ట్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ ఎంటైర్ టీమ్. ఇట్లాంటి ఇంకా కొంచెం డైరెక్షన్ ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేసాను చేసుకొని, ఇంకా నేను చెప్పాల్సిన నేను మన పర్సనల్గా అన్నీ మాట్లాడిస్తుంటా స్టేజ్ మీద. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ మీ అన్న ఏం చెప్తారు కదా. ఆల్ ది బెస్ట్ సార్ అందరు. విజయ్ అన్న అందరు బాగా చేశారు, నేను ఆల్రెడీ చూశాను. ఓకే, మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు చూశాను, డబ్బింగ్ చెప్పేటప్పుడు చూశాను, ఇంట్లో ఎడిటింగ్ చూశాను, మా స్టూడియోలో డబ్బింగ్ చూశాను. దీంట్లో మీ పాత్ర చాలా ఉన్నది, చాలా థ్యాంక్ యూ అన్న మీకు. ఇట్స్ ఓకే, ఆల్రెడీ మీరు అందరు కూడా యాక్టర్స్ అందరు కూడా వచ్చి డబ్బింగ్ చెప్పినప్పుడు అందరినీ నేను చూశాను. ఆల్మోస్ట్ అందరూ వచ్చారు చెప్పారు. సిరితో చేసినప్పుడు కూడా మాకు సిరి మా స్టూడియోలో ఎలా రన్ చేసింది అనేది ఇప్పటికీ మాకు గుర్తుంటుంది. అంటే సార్ జస్ట్ గుర్తు తెచ్చుకుంటాం అనమాట చాలా సార్. ఆల్రెడీ పర్సనల్గా ఏం చెప్పాల్సింది అండి, అందరికీ ఆల్ ది బెస్ట్, ఫ్యూచర్లో ఇలాంటి మంచి మూవీస్ తీయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్ రన్ చేస్తున్న ముందుకు రవీంద్ర భారతి అండ్ ఈ ప్రోగ్రామ్కి ఓకే సార్ ఎవరైతే కోఆర్డినేటర్స్ ఉన్నారో, నేను ఫస్ట్ టైం రవీంద్ర భారతిలోకి వస్తున్నాను. నేను ఎన్నో సంవత్సరాలు దాదాపు 12 ఇయర్స్ పై నుంచి హైదరాబాద్లో ఉన్నాను, నాకు ఇక్కడ జరిగేవన్నీ తెలుసు, కానీ నేను ఎప్పుడు అడుగు పెట్టలేదు ఒకసారి కూడా, కానీ ఫస్ట్ టైం ఇట్లా అడుగు పెట్టుకున్నాను. జస్ట్ మనం ప్రదర్ మూవీ ఇట్లా చేస్తున్నారని చెప్పేసి, సో ఇలాంటి నాకు ఫస్ట్ తెలిసింది కూడా ఈరోజు జరిగే. అంటే ఎన్నో ఇదే ఫీల్డ్లో వీడియోగ్రఫీ కెమెరా ఇదే ఫీల్డ్లో మనం వర్క్ చేస్తున్నా, కానీ నాకు దీనికి ఫస్ట్ టైం నేను వచ్చి కలుస్తున్నాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఇలానే ప్రతి సాటర్డే అండ్ సండే ఇస్తున్న రవీంద్ర భారతి అండ్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ఆర్గనైజర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. మేము కూడా లాస్ట్ ఇయర్ 2021 మార్చ్లోనే ఉగాదికి ఇక్కడ ఈ కింద ఫ్లోర్లో సమావేశం ఆలుంది కదా, అక్కడ 20 డేస్ యాక్టింగ్ ట్రైనింగ్ పెట్టాను నేను. అంటే ఇప్పటి వరకు కూడా ఇప్పటికి కూడా సినిమాలు చూడలేదు, ఇంతవరకు థియేటర్కి వెళ్ళలేదు నేను కానీ మా వైఫ్ కానీ మా మదర్ కానీ పాప కానీ. ఇక వాళ్ళిద్దరికి అయితే అలా థియేటర్ ఎలా ఉంటుందో తెలియదు, నాకు తెలిసి ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది సినిమా హాల్లోకి రావడం. అంటే ఈ సినిమాలు కూడా ఇలాగే ఉంటుంది అనుకుంటారు అది. అయితే అక్కడ ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు 2021 ఉగాదిలో వచ్చాను. మామూలు హరికృష్ణ సార్ ఆయన ఇచ్చిన ఆ మాటలు ఆ ఫోటోలు అన్ని చూసి దానికి చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఆ తర్వాత నాకు చాలా తక్కువ టైంలోనే దేవన్ పరిచయం అవడం, ఈ దేవన్ నుంచి ఇక 1.5 ఇయర్ అవుతుంది ఇక్కడ వరకు రాగలిగినాను. అప్పటి వరకు నాకు కూడా తెలియదు అండి రవీంద్ర భారతి అయితే ఎక్కడ ఉంటుంది. థ్యాంక్ యూ. యా సినిమా విజయోత్సవాలు సినిమాలకు సంబంధించిన అంటే పొగడ్తలన్నీ బయట జరుగుతుంటాయి వేరు వేరే ప్రాంతాలలో, కానీ సినిమాల గురించి నేర్చుకొని సినిమాలు ఎలా తీయాలని నేర్చుకునే ఉద్దేశంతోనే ఆస్కార్ దాంట్లో ఇలాంటి ఇంట్రాక్షన్ ఉంటుంది. అంటే ఒక సినిమా చూసిన తర్వాత ఆ సినిమా గురించి డిస్కషన్, అందులో ఎవరు బాగా చేశారు ఎవరు బాగా చేయరు అనే డిస్కషన్ ఉంటుంది. అలాంటి ఒక వేదిక ఇక్కడ కల్పించాలనే ఉద్దేశంతో 2016 నవంబర్ 12 సినిమాల వేదిక ఇక్కడ ప్రారంభించబడింది. సో దాని ద్వారా ఎంతోమంది దర్శకులు అయ్యారు, ఒక 11 మంది ఫోటోస్ ఇక్కడ ఉన్నాయి, అలాగే కొన్ని వేల మంది నటులు సాంకేతికులు ఇక్కడ నుంచి వెళ్ళారు. వాళ్ళందరికీ ఇక్కడ కూర్చున్న ప్రేక్షకులే వాళ్ళకి తప్పకుండా చెప్పారు, దాన్ని వారన్నింటినీ సర్దిద్దుకుని వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు సక్సెస్ సాధించారు. అలాగే మీరు కూడా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నారు. ఇక్కడికి రావడం ఎట్లా అనిపించింది డైరెక్టర్ అండ్ మన రాహుల్ వెళ్తే చెప్తే మనం సెషన్ క్లోజ్ చేద్దాం. ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ నాకైతే ఫస్ట్ ఫస్ట్ టైం స్టేజ్ పైన మాట్లాడుతున్నాను. నేను ఇంతకుముందు చాలా చేశాను, ఆల్మోస్ట్ నేను ఒక 30 సాంగ్స్ కానీ ఒక 15 షార్ట్ ఫిలిమ్స్ కొన్ని చేశాను, కానీ ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేదు.
సో ఐ మీన్ ఇంకా ఆడియన్స్ తో ఎక్స్పీరియన్స్ లేదు. కింద కామెంట్స్ దగ్గర అందరూ ఇలా ఉంది అలా ఉంది ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్తారు కానీ, బట్ కానీ ఇలా అందరి ముందు కూర్చొని అందరితో కూర్చొని ఒకసారి మన మన మూవీ ఒకసారి చూసుకుంటే అదొక ఎక్స్పీరియన్స్. దాంతోపాటు వాళ్ళు ఎట్లుందో కొంతమంది చెప్తే అదొక ఇంకా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, దానివల్ల ఇంకొంచెం నేర్చుకోవచ్చు మనకి. సో అది చాలా గ్రేట్ సార్, ఎక్స్పీరియన్స్ ఇస్ సూపర్ యాక్చువల్. థ్యాంక్ యూ. యా సార్, వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా. నాకు రవీంద్ర భారతి, నేను పుట్టి పెరిగింది ఇక్కడ ఓల్డ్ సిటీలో, కానీ రవీంద్ర భారతిలో ఒకసారి ఎంట్రీ అవ్వడం అంటే ఫస్ట్ టైం ఇండ్లకి ఇండ్లకి రావడం, సో నాకు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. దీనికి కారణం కూడా వాళ్ళ ఇష్టంలోనే వాళ్ళ షో వేస్తున్నారు, మీరు కూడా వేసుకోవచ్చు అని నాకు సజెస్ట్ చేశారు. సో దానివల్ల నేను ఇక్కడికి రాగలిగాను. సో థ్యాంక్ యూ బ్రో. సో థ్యాంక్ యూ రవీంద్ర భారతి, గైడ్ చేయాలి. థ్యాంక్ యూ అందరికీ. వచ్చే వారం మరో 2 సినిమాతో మళ్ళీ కలుద్దాం.